ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్. కరెంటు ఛార్జీలపై ఇప్పుడే ఊహించని ట్విస్ట్ అయితే వచ్చింది. 5 ఏళ్ళు షాక్, ఎన్నికల్లో మాత్రం బ్రేక్. గెలిస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్నారు, ఇప్పటికే ఉన్న వాటిని తగ్గిస్తామన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. తమపై భారం తగ్గించ కూడా తగ్గుతుందేమోనని ప్రజలు కూడా ఆశపడ్డారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది పరిస్థితి. సో మొత్తం కొంచెం విద్యుత్ ఛార్జీలపై అలవోగ్గా అబద్ధాలు చెప్పేశారు. మాటలు గారడితో ప్రజలను బోడీ కొట్టించారు. తేదపు ప్రభుత్వ హయాంలో ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు భారం పడిందని, తాను అధికారులకు వచ్చాక భారాన్ని తగ్గిస్తానంటూ నమ్మబలికారు. అధికారం చేపట్టిన మొదటి ఏడాదినే సామాన్యులు, పరిశ్రమలు ఎవరినైనా కూడా తేడా లేకుండా కరెంటు షాక్ అయితే తగిలించారు. సో ఒకప్పుడు 100, 150 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 700, 800 అయితే వస్తుంది. సో ఆ బాధడిని ఎన్ని రకాలుగా జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ముందు బాధుడు అనేది 5,200 కోట్లతో మొదటి బాధుడు అయితే జరిగింది. తర్వాత బాధుడు 2లో 1,800 కోట్లను అయితే పెంచారనమాట. ఆ తర్వాత బాధుడు 3లో 2,900 కోట్లు సంపాదించడం జరిగింది ప్రజల నుంచి. తర్వాత బాధుడు 4లో 3,000 చిల్లర కోట్లు, తర్వాత బాధుడు 5లో దాదాపు 3,000 కోట్లు, బాధుడు 6లో 2,800 కోట్లు అయితే చేయడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నుంచి ప్రతి నెల కూడా విద్యుత్ కొనుగోలు అదనంగా చేసిన ఖర్చును ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో యూనిట్కి 40 రూపాయలు 40 పైసలు చొప్పున ఆ తర్వాత నెల బిల్లులో కలిపి డిస్కౌంట్లు అయితే వసూలు చేస్తూ వస్తున్నాయన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వసూలు చేశారు. ఇక ఓట్లు వస్తున్నాయని చెప్పేసి కాసుల వేటకు అయితే విరాళం ఇచ్చేందుకు ప్రజెంట్ అయితే 2024-25 ఇక్కడ బడ్జెట్కి సంబంధించి ఇందులో ఏదైతే ఈ ఇయర్కి సంబంధించి టారిఫ్లు అయితే పెంచలేదన్నమాట. టారిఫ్లు పెంచకుండా యథాతథంగా ఉండించడం అయితే జరిగింది. సో ఎన్నికలు అడవాడు కాబట్టి 2023-24లోనే దీనికి సంబంధించి రేట్లు అయితే పెంచలేదు, లేకపోతే ఇప్పుడు కూడా భారీగా పెంచను. సో ఈ విధంగా ఏపీ ప్రభుత్వం కరెంటు వినియోగదారులపై ఊహించని షాక్ అయితే విధించింది. సో మరి మీరేమంటారు? ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్